अंदर की नमस्ते. दिस इज ज्योत्सना चंद्रत विशिंग यू ऑल हेल्थ एंड हैप्पीनेस. टुडे वी विल टॉक अबाउट प्रॉब्लम सॉल्विंग. प्रॉब्लम्स समस्यलु अंदर की उंटाई, चाला कॉमन. कानी दानी एट्ला परिष्करिंचुकोवाली अनि कोंदरिकी तोंदरगा तेलुस्तुंदी, कोंदरिकी कास्त लेटगा तेलुस्तुंदी. रकरकाल समस्यलु उंटाई, रकरकाल परिष्कारालु उंटाई. మన పరిస్థితులకి తగ్గట్టుగా, మన మనస్తత్వానికి తగ్గట్టుగా, మన సొసైటీకి తగ్గట్టుగా, మన చుట్టుపక్కల వాతావరణానికి తగ్గట్టుగా ఒక్కొక్క సమస్యని ఒక్కొక్క రకంగా మనము పరిష్కరించుకుంటూ ఉంటాం. అసలు ఫస్ట్ ప్రాబ్లం అంటే ఏంటి చూద్దాము. ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు, మనం ఎట్లా బిహేవ్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ వలన మనకి ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనము ఈ అంశంలో చూస్తాం. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ ఎ ప్రాబ్లం. ప్రాబ్లం అంటే ఏంటి? ప్రాబ్లం ఈజ్ యాన్ అన్వెల్కమ్ థింగ్. స్వాగతించము. ఎవరైనా ప్రాబ్లమ్స్ని స్వాగతిస్తారా, రమ్మని పిలుస్తారా? మనకి ఇష్టం లేని అంశము. కానీ మనం ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి, తప్పదు. దాన్ని ఓవర్కమ్ కూడా చేయాలి, దాన్ని దాటాలి, పరిష్కారం కూడా ఆలోచించగలగాలి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఏదన్నా ఒకటి సాధిద్దామనుకుంటే సాధించడానికి అవరోధంగా ఏర్పడుతూ ఉంటాయి, అడ్డంకులుగా నిలుస్తాయి. చాలా అన్ప్లెజెంట్గా ఉంటుంది, అన్హ్యాపీగా ఉంటుంది. మనకన్నీ కూడా నెగటివ్ ఎమోషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు, ప్రాబ్లం గురించి ఆలోచించేటప్పుడు. మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవాలి, సిచ్యుయేషన్ కరెక్ట్ చేయాలి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ మనం మెయిన్గా రెండు రకాలుగా అనుకోవచ్చు. ఒకటి ఇండివిజువల్ ప్రాబ్లమ్స్, ఒకటి గ్రూప్ ప్రాబ్లమ్స్. పర్సనల్గా ఉండే ప్రాబ్లమ్స్, ఒక్కొక్క వ్యక్తికి ఉండే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక గ్రూప్, ఒక యాక్టివిటీలో ఉన్నప్పుడు కానీ, జాబ్ పర్పస్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు కానీ, గ్రూప్ మెంబర్స్ కూడా అందరికీ కలిసికట్టుగా ఒకే ప్రాబ్లం రావచ్చు. అంటే గ్రూప్కి ఒక ప్రాబ్లం వస్తుంది. సో ప్రాబ్లం కెన్ బి ఇండివిజువల్ ఆర్ ఇట్ కెన్ బి ఆఫ్ ఎ గ్రూప్ ఆల్సో. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈకనామిక్ ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మనీ మ్యాటర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాబ్ హోల్డర్స్కి వాళ్ళ జాబ్ ప్లేస్లో, వాళ్ళ వర్కింగ్ ప్లేస్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఈ రకరకాల ప్రాబ్లమ్స్ని మనము ఎట్లా పరిష్కారం చేసుకోవాలి అనేది మనం చూడాల్సిన ముఖ్య అంశం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటుంది, అదొక రిస్క్ లాగా అనిపిస్తుంది, అదొక కష్టతరమైన పరిస్థితి అనిపిస్తుంది. మనం రిస్క్ తీసుకుంటున్నాము, కొద్దిగా కష్టపడాలి దీనికోసం అనిపిస్తుంది. తర్వాత అదొక అబ్స్టకిల్ లాగా కూడా ఉంటుంది, అంటే అడ్డంకిలాగా ఉంటుంది. మనం ఏదో సాధించాలనుకున్నాము కానీ ఈ ప్రాబ్లం వలన మనము సాధించలేకపోతున్నాము, కాబట్టి అది ఒక అడ్డంకి లాగా ఉంటుంది, ఒక అబ్స్టకిల్ లాగా ఉంటుంది. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ నెగటివ్ ఇమోషన్స్, నెగటివ్ అవుట్కమ్స్ వస్తూ ఉంటాయి. అంటే మనలో అనుకూలత పోయి ప్రతికూలత పెరుగుతూ ఉంటుంది, నెగటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది, నెగటివ్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ వలన మనకేంటి, మనకి రిస్కీగా అనిపిస్తుంది, అబ్స్టకిల్స్ అడ్డంకులు ఉన్నట్లుగా అనిపిస్తుంది, నెగటివ్ ఎమోషన్స్, నెగటివ్ యాటిట్యూడ్ డెవలప్ అయినట్టుగా అనిపిస్తుంది. మరి ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఫస్ట్ చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ప్రాబ్లమ్స్, చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, జనరల్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఇవి మనం ఒక్కసారి తరచి చూసుకుని అవతల వ్యక్తికి ఒకసారి చెప్పడం ద్వారా కానీ, లేకపోతే వాళ్ళు మనకి సారి చెప్పడం ద్వారా కానీ ఈ సమస్య పరిష్కారం అవుతుంది. సింపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇట్లా పరిష్కారం అవుతూ ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్. సింపుల్ కంటే ఒక లెవెల్ ఎక్కువ, సెకండ్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనుకోండి, కాంప్లికేటెడ్గా ఉంటాయి. అంటే పరిస్థితి సరిగ్గా అర్థం కాదు, ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనము టైం కూడా తీసుకుంటాము, ఎక్కువ ఆలోచిస్తాము. ఇదివరకు ఎప్పుడన్నా ఎవరన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా, వాళ్ళు ఎట్లాంటి పరిష్కారాలని తెచ్చుకున్నారు,
వాళ్ళ సమస్య ఎట్లా పరిష్కారమైంది, ఇవన్నీ కూడా మనము తరిచి చూసుకుంటాము. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, ఎక్కువ ప్రయత్నం చేయాలి, ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. ఇతరుల అనుభవాల నుంచి కూడా మనము చక్కగా పరిష్కారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ దెన్ ద థర్డ్ వన్ ఈజ్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. అంటే కాంప్లికేటెడ్ కంటే ఇంకొక లెవెల్ ఎక్కువ, థర్డ్ డిగ్రీ అనుకోండి, థర్డ్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనుకోండి. ఈ ప్రాబ్లమ్స్ ఇంకొద్దిగా ఎక్కువ కష్టతరంగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇందులో అన్ని తరచి చూసుకోవాలి. వాట్ ఈజ్ ద ప్రాబ్లం, వాట్ ఆర్ ద రీజన్స్, కారణం ఏంటి, ఈ ప్రాబ్లం మనకి రావడానికి కారణం ఏంటి, మనకి ఈ ప్రాబ్లం ఎట్లాగా వచ్చింది, రకరకాల అంశాలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా మనం దీనికి పరిష్కారాన్ని తీసుకోవాలి అనేది కూడా చాలా నిశితంగా పరీక్షించాల్సి ఉంటుంది. పాస్ట్లో ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎవరికన్నా ఉన్నాయా, గత చరిత్రలో ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, అది చూసుకోవాలి. అందులోంచి మనం లెసన్స్ తీసుకోవాలి, పెద్దల అభిప్రాయాలు తీసుకోవాలి, వాళ్ళని ఫాలో కావాలి, మన ఫ్రెండ్స్ అభిప్రాయాలు తీసుకోవాలి, వాళ్ళ అభిప్రాయాలని కూడా కన్సిడర్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మనము ఒకే పరిష్కారంని మనం తీసుకోకూడదు. రకరకాల అంశాలన్నింటినీ తీసుకుని మనము పరిష్కారం వెతుకుతూ ఉండాలి. ఈ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక రెజ్లింగ్ మ్యాచ్ లాంటివి, ఒక యుద్ధం లాంటిది, కత్తి మీద సాము లాంటిది. మనం ఏ నిర్ణయం తీసుకుంటే ఎట్లా ఉంటుందో అర్థం కాదు. ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ టైము, ఎక్కువ ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అండ్ దెన్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద కేయాటిక్ ప్రాబ్లమ్స్. అంటే కేయాటిక్, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఈ కేయాటిక్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎగ్జాంపుల్స్గా మనం తీసుకుంటే ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే ఫ్లడ్స్ రావడం కానీ, భూకంపాలు రావడం కానీ, ఈ ప్రాబ్లమ్స్కి ఎట్లా ఉంటుంది సొల్యూషన్ అంటే మనం వెంటనే తీసుకోవాలి, టైం గ్యాప్ తీసుకోకూడదు. మనం పైన ప్రాబ్లమ్స్లో కాంప్లెక్స్ ప్రాబ్లం కానీ, కాంప్లికేటెడ్ ప్రాబ్లం కానీ మనం కొంత టైం తీసుకుంటాము, డీప్గా ఆలోచిస్తాము. కానీ కేయాటిక్ ప్రాబ్లం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఎట్లాంటి టైము ఉండదు, వెంటనే సరైన నిర్ణయం తీసుకోగలిగి ఉండాలి. లేకపోతే ఆ ప్రాబ్లం ఇంకొన్ని ప్రాబ్లమ్స్కి కూడా దారి తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని టైప్స్ ఆఫ్ ఫోర్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం చూస్తున్నాము. ఇప్పుడు కొన్ని కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను. ఫస్ట్ దాంట్లో 6 పాయింట్స్ చెప్తాను, సెకండ్ దాంట్లో 5 చెప్తాను, థర్డ్ దాంట్లో 4 చెప్తాను, సెకండ్ దాంట్లో 3, 1 ఇట్లాగా కౌంట్ డౌన్ చేస్తూ ఉంటాను అనమాట. 6, 5, 4, 3, 2, 1 కౌంట్ డౌన్ పాయింట్స్ చెప్తూ ఉంటాను. ఫస్ట్ 6 స్టెప్స్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లం. మనం ఒక ప్రాబ్లమ్ని పరిష్కరించాలంటే మనము 6 మెథడ్స్, 6 స్టెప్స్ ఫాలో కావాలి. ద ఫస్ట్ వన్ ఈజ్ టేక్ ద ప్రాబ్లం యాజ్ ఎ ఛాలెంజ్. సమస్య సమస్యలాగా చాలా భయపడిపోయి దాన్ని చూడకుండా మనము ఇదొక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. ఈ ఛాలెంజ్ని నేను తీసుకోగలనా, నేను విజయం సాధించగలనా అనేది చూసుకోవాలి. ఇందులో మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఛాలెంజ్గా తీసుకున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి అని గుర్తించాలి. ఎట్లాంటి ప్రాబ్లం ఉంది, ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంతా కూడా ఐడెంటిఫై చేస్తూ ఉండాలి మనము. ద సెకండ్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు డూ సమ్ రీసెర్చ్. అంటే గతంలో ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, వాళ్ళు ఎట్లాంటి పరిష్కారాలు తీసుకున్నారు, ఆ పరిష్కారాలకి మనకి ఇప్పుడు ఏమన్నా సాధ్యపడుతుందా అవి ఫాలో కావడానికి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఈ రీసెర్చ్లో చూస్తూ ఉంటాం. సో వీ హ్యావ్ టు లుక్ బ్యాక్ ఇన్ టు ద పాస్ట్ అండ్ టేక్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది అదర్ పీపుల్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లం. ద థర్డ్ థింగ్ ఈజ్ లుక్ ఫర్ పాసిబుల్ సొల్యూషన్స్. ఒక సమస్యకి ఒకే పరిష్కారం అని పెట్టుకోకుండా ఒక 10 సొల్యూషన్స్ మినిమం తీసుకోవాలి. ఇది ఇట్లా ఫాలో అయితే ఈ సొల్యూషన్ వస్తుంది, అది మనకి బెనిఫిషియలా, అది మనకి ఉపయోగపడుతుందా, ఈ మార్గంలో వెళ్తే ఈ సొల్యూషన్ వస్తుంది, ఇది మనకి ప్రయోజనకరంగా ఉంటుందా, ఇట్లాగా మనం అట్లీస్ట్ 10 to 12 సొల్యూషన్ని చూస్ చేసుకోవాలి. అంటే ఆల్ పాసిబుల్ థింగ్స్, ఎట్లాంటివి సాధ్యపడతాయో పరిష్కారానికి, ఆ మార్గాలన్నింటినీ కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ మేక్ ఎ డెసిషన్. ఇప్పుడు మనం 10 to 12 సొల్యూషన్స్ తీసుకున్నాము. ఆ 10 to 12 సొల్యూషన్స్లోంచి మనం ఏం చెయ్యాలి, 2 or 3 లేకపోతే 3 or 4 సొల్యూషన్స్, ఇవి ఇంపార్టెంట్, మన సిచ్యుయేషన్కి, మన ప్రాబ్లమ్కి ఇవి చాలా ఉపయోగిస్తాయని ఆ 10-12లోంచి కొన్ని మనము ఇంపార్టెంట్ సొల్యూషన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ అప్లై దట్ సొల్యూషన్, అప్లై దట్ వే,
పాసిబుల్ సొల్యూషన్. ఇప్పుడు పైన 3 అనుకున్నాం కదా, ఆ 3లో ఫస్ట్ అప్లై చేయాలి, దాన్ని మనం ఫాలో కావాలి. సమస్య పరిష్కారం అయిందా? ఓకే, పరిష్కారం కాకపోతే దాన్ని పక్కన పెట్టేసి మనం సెకండ్ మెథడ్ తీసుకోవాలి, దాన్ని అప్లై చేయాలి, అది కాకపోతే థర్డ్ది తీసుకోవాలి. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు అప్లై ద మెథడ్ ఇన్ ద ఫిఫ్త్ ప్లేస్. అండ్ దెన్ ద సిక్స్త్ వన్ ఈజ్ యూ హ్యావ్ టు అవెయిట్ రిజల్ట్స్. రిజల్ట్ కోసం మనము కొద్దిసేపు వెయిట్ చేయాలి. మనము సమస్య పరిష్కారం చెప్పేసాము, సమస్య అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత, లేకపోతే 1 వీక్ 10 డేస్ తర్వాత ఇదే సమస్య మళ్ళీ పైకి లేవచ్చు. కాబట్టి మనం కొన్ని రోజులు నిశ్చితంగా పరీక్షించాలి, ఈ సమస్యకి కరెక్ట్ పరిష్కారం జరిగిందా అని చూడాలి. సో దీస్ ఆర్ ద 6 స్టెప్స్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. నౌ వీ సీ 5 ఎసెన్షియల్ టూల్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. 6 తర్వాత కౌంట్ డౌన్ కదా, 5కి వస్తున్నాము. 5 ఎసెన్షియల్ టూల్స్, మనకి చాలా అవసరమైన కొన్ని ముఖ్యాంశాలు ప్రాబ్లమ్ సాల్వింగ్లో తీసుకుంటాము. ద ఫస్ట్ వన్ ఈజ్ క్రియేటివిటీ. మనలో క్రియేటివిటీ ఉండాలి, కొత్తగా ఆలోచించగలగాలి. మన కంఫర్ట్ జోన్లో అట్లాగే ఉండి నేను ఇట్లాగే ఉంటాను, ఇట్లాగే పరిష్కారం చేస్తాను అనుకోకూడదు. మనం ఈ కంఫర్ట్ జోన్ అంటే హాయిగా ఉండే ప్లేస్ నుంచి, హ్యాపీగా ఉండే ప్లేస్ నుంచి మనం కొద్దిగా బయటికి వెళ్ళి ఆ సమస్య ఏంటి అని అందులో మనము జీవించాలి. ఆ సమస్యను సీరియస్గా తీసుకుని మనము దానికి పరిష్కారం వెతకడం అనేది క్రియేటివిటీ. క్రియేటివ్గా మనం ఆలోచించి సమస్యని పరిష్కరించుకోవాలి. దెన్ ద సెకండ్ థింగ్ ఈజ్ టీమ్ వర్క్. మనకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో ప్రాబ్లం కనుక వస్తే మనం ఫ్యామిలీ మొత్తము ఒక టీమ్గా తీసుకుని ఆ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయాలి, పరిష్కారం ఆలోచించుకోవాలి. అట్లా కాకుండా ఒక ఆర్గనైజేషన్లో మనకి ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆర్గనైజేషన్లో ఉండే మెంబర్స్ అందరూ కలిసి ఒక టీమ్గా ఆలోచించాలి. వర్కింగ్ ప్లేస్లో కనుక ప్రాబ్లం వస్తే కలీగ్స్ అందరూ కలిసి దానికి పరిష్కారం ఆలోచించాలి. కాబట్టి ఇట్లా టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ద థర్డ్ వన్ ఈజ్ లాజికల్ థింకింగ్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్లా తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఇట్లా ఒక్కొక్కటి కూడా మనం ఫాలో అవుతూ వెళ్ళాలి. 1 by 1 వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ ఫాలో అయ్యి 5th ఫాలో కాకూడదు, 4th స్టెప్ ఫాలో అయ్యి 2nd ఫాలో కాకూడదు. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో సరిగ్గా మనం స్టెప్ వైజ్ లాజికల్గా ఆలోచించాలి. అనలిటికల్ స్కిల్స్ అన్నీ కూడా మనము యూజ్ చేసుకోవాలి. లాజికల్గా ఉండాలి, మెథడికల్గా కూడా ఉండాలి. ఒక క్రమమైన పద్ధతిలో మనం వెళ్తూ ఉండాలి. అండ్ దెన్ ద ఫోర్త్ వన్ ఈజ్ హై ఇమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే మనము ఎక్స్ప్రెస్ చేసే ఇమోషన్స్ అన్నిటినీ కూడా కరెక్ట్గా చూసుకుంటూ ఉండాలి. అంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఇమోషన్స్ చాలా ఎక్కువైపోవడం వలన, ఎస్పెషల్లీ నెగటివ్ ఎమోషన్స్ ఎక్కువగా ఉండడం వలన ప్రాబ్లం వస్తుంది, దానికి సొల్యూషన్ కావాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఎమోషన్ని, అవతల వాళ్ళు ఫీల్ అయిన ఎమోషన్ని, ఉద్రేకాన్ని, కోపాన్ని కానీ, విసుగుని కానీ, బాధని కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ పరిస్థితిలో మనము ఉంటే మనము ఎట్లా రియాక్ట్ అవుతాము, ఆ పద్ధతి చూసుకుని అవతల వాళ్ళ ప్లేస్లో మనని ఊహించుకుని ఆ సమస్యకి పరిష్కారం అనేది తీసుకోవాలి. అండ్ దెన్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ డెసిషన్ మేకింగ్. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకున్నప్పుడు ఒక కరెక్ట్ నిర్ణయం అనేది తీసుకోవాలి. కరెక్ట్ నిర్ణయం ఎట్లా తీసుకుంటామో మన తోటి వారితో చర్చిస్తాము. ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, కలీగ్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ చర్చించి మనం ఒక కరెక్ట్ సొల్యూషన్ అనేది తీసుకోగలగాలి. ఇట్లా మనం కరెక్ట్ సొల్యూషన్ తీసుకోకపోతే, అందరితోటి చర్చించి తీసుకోకపోతే ఇంకొన్ని కొత్త ప్రాబ్లమ్స్ కూడా రైజ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీస్ ఆర్ ద 5 క్రియేటివ్ టూల్స్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ద నెక్స్ట్ వన్ వీ గో టు 4 టిప్స్ టు ఇంప్రూవ్ అవర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. 4 టిప్స్ విల్ సీ నౌ. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫోకస్ ఆన్ ద సొల్యూషన్. మనం ఒక ప్రాబ్లం గురించి ఆలోచించినప్పుడు ఏం చేస్తాము, సాధారణంగా మనకి చాలా బాధ అనిపించిన విషయము, చాలా విసుగ్గా, చాలా కోపంగా అనిపించే విషయం దాన్నే పదే పదే ఆలోచిస్తాము. బాధని గురించి పదే పదే ఆలోచిస్తే ఏమవుతుంది, పరిష్కారం రాదు. కాబట్టి మనం ఒక సొల్యూషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ బాధకి, ఆ కోపానికి, ఆ పరిస్థితికి ఎట్లాంటి సొల్యూషన్ వస్తుంది అనేది మనము కరెక్ట్గా ఆలోచించగలగాలి. అంటే ఫోకస్ ఆన్ ద సొల్యూషన్ ఓన్లీ, పరిష్కారం మీదనే మన దృష్టి ఉండాలి. ద సెకండ్ థింగ్ ఈజ్ క్లియర్లీ డిఫైన్ ద ప్రాబ్లమ్.
ప్రాబ్లం ఏంటి అని కరెక్ట్గా తెలుసుకోవాలి. దానికి కారణాలు ఏంటి, ఏ పరిస్థితిలో అట్లాంటి కారణాలతోటి ఈ ప్రాబ్లం అంతా వచ్చింది మనం క్లియర్గా తెలుసుకోగలగాలి. అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్, ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, అవతల వాళ్ళు మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ద థర్డ్ వన్ ఈజ్ అగ్రీ ఆన్ ఏ ప్రాసెస్. ఇది ఇందాక మనం చెప్పుకున్న అంశంలానే ఉంటుంది. దాదాపు ఇతరుల అభిప్రాయాల్ని మనము గౌరవించాలి. మనము ఈ సమస్య ఉంది, దీనికి ఎట్లాంటి పరిష్కారం తీసుకోవచ్చు అని ఎవరినన్నా మనము సలహా అడిగినప్పుడు వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తారు. ఆ సలహాలన్నింటినీ కూడా మనము తీసుకోవాలి. వాటిని పాటించడమా వద్దా అనేది చివరికి డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయము తీసుకుని గౌరవించి వాళ్ళని, వీ హ్యావ్ టు అగ్రీ విత్ దెమ్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లం. లేటర్ వీ కెన్ డిసైడ్ వెదర్ దట్ సొల్యూషన్ కెన్ బి ఫాలోడ్ ఆర్ నాట్. నౌ ఇన్ ఫోర్ టిప్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఈజ్ దట్ యు మస్ట్ బి ఏ వెరీ యాక్టివ్ లిజనర్. యాక్టివ్ లిజనింగ్ అనేది తప్పకుండా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం ఉంది, దాని గురించి చర్చిస్తున్నాము, కొంతమంది మాట్లాడుతున్నారు, అది మనం ప్రాబ్లం ఏంటి అని వినేసి మన ధోరణిలో మనము పరిష్కారం కనుక చెప్పేస్తుంటే అది కరెక్ట్గా ఉండకపోవచ్చు. మనము అవతల వాళ్ళని క్లియర్గా వినగలగాలి. ప్రతి ఒక్కళ్ళు చెప్పే అంశాన్ని మనం క్లియర్గా వినగలిగితే అప్పుడు మనం కరెక్ట్ సొల్యూషన్ దగ్గరికి మనము రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫోర్ టిప్స్. నెక్స్ట్ వీ గో టు 3 పాయింట్స్, దట్ ఈజ్ 3 థింగ్స్ టు బి ఫాలోడ్. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ముఖ్యంగా 3 విషయాలని ఫాలో కావాలి. ఆ 3 ఏంటంటే, ద ఫస్ట్ వన్ ఈజ్ గెట్ ఏ సెకండ్ ఒపీనియన్. వీ మస్ట్ బి ఏబుల్ టు గెట్ ఏ సెకండ్ ఒపీనియన్. అంటే మనం ఒక డిసైడ్ చేసేసుకున్నాము, మనకి కరెక్టే అనిపిస్తుంది, కానీ ఏం చేయాలి మనము, అవతల వాళ్ళది సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ఓకే, ఇది కరెక్టేనా, ఒకసారి మీరు ఆలోచించండి, మీ అభిప్రాయం చెప్పండి, ఇంకొకసారి ఆలోచిద్దామా, వాళ్ళ దగ్గరికి వెళ్దామా, వీళ్ళు కరెక్ట్ సొల్యూషన్ ఇస్తారా, ఇట్లా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ద సెకండ్ పాయింట్ ఈజ్ అనలైజ్ యువర్ ఒపీనియన్. మీ ఒపీనియన్ని మీరే అనలైజ్ చేసుకోండి, మళ్ళీ తరచి చూసుకోండి, కరెక్ట్గా చేశానా, ఈ స్టెప్స్ కరెక్టేనా, నేను ఇట్లా మాట్లాడడం కరెక్టేనా, ఈ పరిష్కారం అందరికీ ఉపయోగపడుతుందా, ఎంతకాలం ఉపయోగపడుతుంది, మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయా, ఇట్లాగ మనం తీసుకున్న డెసిషన్ని, మనం తీసుకున్న సొల్యూషన్ని అనలైజ్ చేసుకుని చూసుకోవాలి. ద థర్డ్ థింగ్ ఈజ్ రివ్యూ యువర్ ఒపీనియన్. వీ హ్యావ్ టు రివ్యూ, మళ్ళీ తరచి చూసుకోవాలి, ఏంటి నేను సొల్యూషన్ అనుకున్నాను, ఓకే ఇది కరెక్ట్ ఉందా, మళ్ళీ ఒకసారి మొత్తం పాయింట్స్ అనుకోవడం, ఇది ప్రాబ్లము, ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేశా, ఇట్లా సాల్వ్ చేశాను, ఈ మెథడ్ కరెక్ట్గానే ఉందా, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఉంటాయి. ఈ 3 టిప్స్ తర్వాత, ఈ 3 థింగ్స్ టు బీ ఫాలోడ్ తర్వాత 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వీ హ్యావ్ టు టేక్ ఇంటూ అవర్ హార్ట్. తప్పకుండా మనం పాటించాలి, మన మనసులోంచి పాటించాల్సింది. ద ఫస్ట్ వన్ ఈజ్ బీ యాక్యురేట్. యు మస్ట్ బి వెరీ యాక్యురేట్, కరెక్ట్గా ఉండాలి. ప్రాబ్లం ఏముంది, పరిష్కారం ఏముంది, కరెక్ట్గా చూసుకోండి, తరచి చూసుకోండి, ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కరెక్టేనా, ఎట్లాగా ఉంది అనేది తరచి చూసుకోవాలి. ద సెకండ్ థింగ్ ఈజ్ బీ రిలెవెంట్. ప్రాబ్లమ్కి రిలెవెంట్గానే మీరు ఆలోచించండి, అంతేగాని వేరే వేరే అంశాలన్నీ తీసుకుని దాన్ని దీన్ని అన్నీ కలగాపులగం చేసేసి ఇది ఇది రిలెవెంట్గా లేకుండా మాత్రం చేయకూడదు. సో మనం కరెక్ట్గా ఉండాలి, బీ యాక్యురేట్ అండ్ దెన్ బీ రిలెవెంట్. కరెక్ట్గా మనము రిలెవెంట్గా ఉందా టాపిక్ అనేది కూడా మనము చూసుకోవాల్సి వస్తుంది. అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 1 పాయింట్, దట్ ఈజ్ వీ మస్ట్ హ్యావ్ ద గ్రేట్ ట్రైట్ ఇన్ అవర్ సెల్స్. వీ మస్ట్ హ్యావ్ దట్ గ్రేట్ ట్రైట్, ఒక మంచి క్వాలిటీ ఉండాలి. ఆ మంచి క్వాలిటీ, 1 క్వాలిటీ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనము ఎంతో చదువుకుంటాము, ఎన్నో విషయాలు అబ్జర్వ్ చేస్తాము, ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి ఉంటాము, ఇవన్నీ కలిస్తే మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. వీ మస్ట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండాలి, నేను ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలను, వీళ్ళు నన్ను అడిగారు కాబట్టి నాకంత కెపాసిటీ ఉంది కాబట్టి, పరిష్కారం చేసే అంత కెపాసిటీ ఉంది కాబట్టి, నేను దీని గురించి నిశితంగా ఆలోచించి మంచి పరిష్కారం తీసుకురావాలి అనే కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ చేసుకోవాలి.
సో దీస్ ఆర్ ద వేరియస్ థింగ్స్ మనం అన్నీ కూడా క్లియర్గా చూసాం. 6.5, 4, 3, 2, 1 అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో అన్నీ క్లియర్ కట్గా చూసాము. నెక్స్ట్ అడ్వాంటేజెస్, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అన్నీ ఉపయోగాలే కదా, నిరుపయోగాలు ఏమీ ఉండవు. కొన్ని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ బ్రాడెన్ యువర్ అండర్స్టాండింగ్. మీరు అర్థం చేసుకునేదంతా కూడా బ్రాడ్గా అయిపోతుంది, అన్నీ కూడా విస్తంగా నిశితంగా చక్కగా అర్థం చేసుకునే కెపాసిటీ మీలో ఉంటుంది. అండ్ దెన్ ద సెకండ్ థింగ్ ఈజ్ యూ డెవలప్ యువర్ క్రియేటివిటీ. మీలో క్రియేటివిటీ అనేది చాలా పెరుగుతుంది, సృజనాత్మకంగా పెరుగుతుంది. యూ కెన్ క్రియేట్ సమ్ సొల్యూషన్, కొత్తదనాన్ని తీసుకొస్తారు, కొత్తగా ఆలోచిస్తారు, కొత్త పరిష్కారాన్ని మీరు ఇస్తూ ఉంటారు. అండ్ దెన్ యూ కెన్ బికమ్ కోఆపరేటివ్ విత్ ఆల్ పీపుల్, అంటే వీళ్లతోటే నేను కలిసి ఉండగలను, వాళ్లతోటే కలిసి ఉండగలను, వీళ్లతోటే నా ఒపీనియన్స్ నేను షేర్ చేసుకోగలను, వాళ్లతో షేర్ చేసుకోలేను, ఇట్లాంటి అభిప్రాయాలన్నీ కూడా ఏమీ లేకుండా అందరితోటి చక్కగా మెలుగుతూ చక్కగా ప్రవర్తిస్తూ అందరితో సహాయ సహకారాలు అందించుకుంటూ చక్కగా ఉండడం అనేది ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ తోటి మనకి వచ్చే ప్రయోజనం. దెన్ యూ డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అందరితోటి మాట్లాడతాము, అందరితో వింటాము. కమ్యూనికేషన్ అనగానే మనం మాట్లాడడం అనేదే గుర్తొస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వినడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే ముందు ఎప్పుడూ కూడా వినడం చాలా ఇంపార్టెంట్. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్, అంటే మనం మాట్లాడే ముందు రెండుసార్లు ఆలోచించాలంటే అందరినీ చక్కగా వినగలిగితే మనము చక్కగా మాట్లాడగలుగుతాము. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్, మంచి ప్రయోజనం ఏంటంటే వీ కెన్ డెవలప్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఆర్ ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్. ఒక స్టూడెంట్కి గనక తన కెరియర్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ గనక అలవాటైపోతే అకాడమిక్గా చాలా మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు, చదువుల్లో ఉన్నతంగా వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఒక వ్యక్తి ఒక ప్రొఫెషన్లో ఉన్నారు, ఒక జాబ్లో ఉన్నారు, ఆ జాబ్ హోల్డర్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ గనక వస్తే తన ప్రొఫెషన్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇట్లా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. మనం అందరితోటి సన్నిహితంగా ఉండగలము, మనలో స్నేహ సంబంధాలు నెలకొల్పే కెపాసిటీ పెరుగుతుంది, అందరూ మనని గౌరవిస్తారు, సొసైటీలో మనకి మంచి రెస్పెక్ట్ వస్తుంది. ఇట్లా రకరకాల ప్రయోజనాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మరి ఇవన్నీ చూస్తే మనకి చదువుకుంటే మాత్రమే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ తెలుస్తాయా? అట్లా ఏమి లేదు. చదువు రాని వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా తమకి ఉన్న తెలివితేటలతోటి, విజ్డమ్ తోటి, వరల్డ్లీ విజ్డమ్ అంతా అబ్జర్వ్ చేయడం వలన, రకరకాల ఎక్స్పీరియన్సెస్ని తెచ్చుకోవడం వలన చక్కగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక కొత్త కారు ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, చాలా డిగ్నిఫైడ్గా ఉంది. ఒక కారు తెచ్చిపెట్టారు షోరూంలో, లోపల ప్లేస్ లేదు, బయట ఎక్కడో పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చేశారు, కారు మీద డస్ట్ పడుతోంది, మాసిపోతుంది, ఎవరైనా కస్టమర్స్ వస్తే దాన్ని చూపించడానికి ఇబ్బందిగా ఉంటుందని దానికి ఒక రూమ్ లాగా కట్టారు, స్పెషల్ రూమ్ కట్టారు. కట్టిన తర్వాత ఏం చేశారు, ఒక కస్టమర్ వస్తారు, ఆ కారు చాలా నచ్చుతుంది, నేను ఈ కారు కొనుక్కుంటా, ఎంతైనా పర్వాలేదు నేను కారు కొనుక్కుంటా అంటారు. సరే ఓకే, మనీ పేమెంట్ అయిపోతుంది, యూ కెన్ టేక్ యువర్ కార్ సార్ అని చెప్తారు. మరి ఈ కార్ని బయటికి తీసుకొద్దామంటే ఏమైంది, కారు హైట్కి దగ్గరగా ఉంది ఈ గుమ్మం, వాకిలి అనేది, ఆ షెడ్ స్క్రీన్ చాలా దగ్గరగా ఉందన్నమాట. మరి అట్లాగే వచ్చేస్తే కారు పైన పార్ట్ అంతా కూడా చెక్కుకున్నట్లు అయిపోతుంది. మరి ఏం చేయాలి అర్థం కాదు. మరి ఏం చేయాలి, ఇటు పైన రూఫ్ కొద్దిగా తీసేద్దామా, వాకిలి మీద ఉండే గోడ తీస్తామా, అట్లా తీస్తే మొత్తం డిస్టర్బ్ అవుతుంది కదా అనుకున్నారు. నేల కొద్దిగా తవ్వుదామా అనుకున్నారు, కానీ అక్కడ కూడా గుంటలా ఏర్పడుతుంది, సరిగ్గా ఉండదు. మరి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ ఉండే ఒక చిన్న బాబు సింపుల్గా వచ్చేసి నేను ఒక ఉపాయం చెప్తానని చెప్పేసి దగ్గరికి వచ్చి కార్లలో టైర్స్లో ఉండే గాలి మొత్తం తీసేస్తాడు, కారు కొద్దిగా కిందకి వంగుతుంది, అట్లాగే వాళ్ళు బయటికి తీసుకొస్తారు, మళ్ళీ టైర్స్లో గాలి కొడతారు. సో ఇట్లాగా చిన్న చిన్న విషయాల్లో చదువుకొని వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా పరిష్కారాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి చదువుకున్న వాళ్ళ దగ్గర ఎన్ని టెక్నిక్స్ ఉంటాయో సమస్య పరిష్కరించుకోవడానికి, చదువు రాని వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి, రకరకాలుగా ఉండే అనుభవాలతోటి, వాళ్ళ ఆలోచన
పరిధి దాటి ఆలోచించడం వలన, ఒక జ్ఞానంతో వాళ్ళు ఉండడం వలన, చక్కగా ఆలోచించే పద్ధతి ఉండడం వలన వాళ్ళు ప్రాబ్లం సాల్వింగ్ అనేది నేర్చుకుంటారు. చక్కగా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. సో ఓన్లీ చదువుకున్న వాళ్ళు మాత్రమే సమస్యల్ని పరిష్కరిస్తారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది అనుకోవాల్సిన అవసరం లేదు. అనుభవంతో మనం ఇదివరకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ అసలు అన్నింటినీ కూడా కన్సిడర్ చేసి, ఇతరుల ఎక్స్పీరియన్సెస్, మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కన్సిడర్ చేసి చక్కగా మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే స్టేజ్లోకి మనము వస్తాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ గెటింగ్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్డ్. సో హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.